నేతకాన్ని కులాన్ని కించపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని నేతకాన్ని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ డిమాండ్ చేశారు. ఇటీవల గోదావరి కని ప్రెస్ మీట్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అనుచరుడు గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ నేతకాన్ని జాతికి నీతి లేదు జాతి లేదు నేతకాన్ని కులాన్ని కించపరిచేలా మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లుగా పనిచేసిన నాయకులకు టికెట్ ఇవ్వకుండా పారాచూట్ నాయకులకు టికెట్లు తెచ్చుకొని కళ్ళు నెత్తికెక్కి డబ్బులు ఉన్నాయనే నెపంతో ఇష్టం వచ్చినట్లుగా అనుచరులతో మాట్లాడించడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ఏదైనా ఉంటే రాజకీయ విమర్శ చేసుకోవాలి కానీ కులాన్ని కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు దుర్గం భాస్కర్కి మరియు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన బోర్లకుంట వెంకటేష్ నేతకు టికెట్లు ఇవ్వకుండా పారాచూట్ నాయకులకు డబ్బులున్నాయనే నెపంతో కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఇచ్చిందని ఇక సహించేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పాలనలాగే కొనసాగిస్తుందని ఒకవైపు గడ్డం కుటుంబం నుండి ఇప్పటికే తమ్ముడు అన్న ఎమ్మెల్యేగా ఉన్నారని ఇప్పుడు కొడుక్కి కూడా టికెట్ తీసుకొచ్చి ఒకే కుటుంబం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఆధిపత్యం చెలాయించడం సరికాదని మండిపడ్డారు. నేతకాని జాతిని అవమానించేలా మాట్లాడించిన గడ్డం కుటుంబాన్ని ఓడించడానికి నేతకాని సమాజం ఏకం కాదని పిలుపునిచ్చారు. నేతకాని సమాజం పైన మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి గుమ్మడి కుమారస్వామి మరి అతను ఏ ఉద్దేశంతో మరి నేతకాని సమాజాన్ని మరి వీరికి ఎలాంటి మరి ఫ్రంట్ లైన్లో ఉండరు వీళ్ళు పోరాటాలు వేయలేరు అని చెప్పి మాట్లాడుతూ కించపరుస్తూ మాట్లాడిన విధానాన్ని ఈరోజు యావత్ రాష్ట్ర నేతకాని సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తూ దానిలో భాగంగానే ఈరోజు గోదావరికల్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు నేతకాని జాతికి మరి సమాజాన్ని ఉద్దేశించి ఈ జాతికి ఇలాంటి మరి అవమానపరుస్తూ కించపరుస్తూ జాతి నీతి లేదు అని చెప్పి మరి వాగిన గుమ్మడి కుమారస్వామి వెంటనే బేషరతుగా ఈ నేతకాని సమాజానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేతకాని మహా సంక్షేమ సంఘం తరఫున మరి యావతో నేతకాని సమాజం నుంచి రాష్ట్ర కమిటీ మరి అందరు జేఏసీగా ఏర్పడి ఈరోజు గోదావరికల్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే తన ఇంటి ముట్టడి కూడా చేస్తాము. మరి ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా మరి ఫిర్యాదు చేయడానికి ఈరోజు మేమంతా కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేస్తాము. మరి నీకేం తెలుసు నేతకాని సమాజం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాలు తిరుగుతూ మా సంఘం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి పటిష్ట జిల్లా కమిటీలు మండల కమిటీలు వేస్తూ ఈరోజు సమాజంలో మా వంతు పాత్ర మరి ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు కావచ్చు మా ఓట్లు అవసరం లేదా ఓట్లు మరి అవసరం మా ఓట్లతోటే కదా ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్లో మరి ఎంతోమంది ఎంపీలుగా మరి ఎమ్మెల్యేలుగా ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్లో ఉండే 2-3 ఎమ్మెల్యే సీట్లు కూడా మా నేతకాని ఓట్లతోటే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. మేము ఎదగకపోయినా మా ఓట్లు మీకు ఉపయోగపడ్డాయి. మీరు ఎదగడానికి ముందుకొచ్చి ఈరోజు మా ఎమ్మెల్యే ఎంపీ అవదానికి ముందుకొస్తే మీరు రాజకీయ విమర్శ చేసుకోవాలి. కానీ నేతకాని సమాజాన్ని మీరేమంటారు ఈ జాతి నీతి లేదని చెప్పి మాట్లాడుతున్న తరుణంలో మరి దానికి సమాధానంపై చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ కండి వేసుకొని ఈరోజు మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీకి మరి మీరు నేతకాని సమాజం ఓట్లు అవసరం లేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థిని ఈరోజు నేతకాని సంఘం నుంచి మరి మేము డిమాండ్ చేస్తున్నాం బేషరతుగా. మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మాకు క్షమాపణ చెప్తుందా? మేడి కుమారస్వామి క్షమాపణ చెప్తారా? మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. మాకు జాతి నీతి లేదని చెప్పి ఆ అనడం వెనుక అంతర్యం ఏంది? ఎవరి మరి ఎవరి ఉద్దేశం వెనుక ఉండి నేను ప్రేరేపిస్తే మరి గుమ్మడి కుమారస్వామి ఈరోజు మాట్లాడి మా సమాజాన్ని కించపరిచిన వ్యక్తి. మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. ఈసీకి అవసరమైతే ఎలక్షన్ కోడు ఇలా సామాయిక కోణాల సామాయిక వాళ్ళ పేరు తీయకుండా నువ్వు రాజకీయంగా మీరు విమర్శ ప్రతి విమర్శ చేసుకోవచ్చు. మా కులాన్ని మరి దీంట్లో లాగి మా కుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ఎలక్షన్ కమిషన్ ఈసీ గారికి కూడా మరి ఇక్కడ ఫిర్యాదు చేస్తాం. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి రామగుండం సిపి మరి సిపి గారు కూడా ఫిర్యాదు చేసి మరి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి చట్ట ప్రకారంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వివిధ జిల్లాల నుంచి ఈరోజు గోదావరి ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. ఇలా ఏటూరు నగరం నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఈరోజు కాకినాడ నుంచి మొదలుకుంటే ప్రతి జిల్లా నుంచి ఇలా నువ్వు మాట్లాడిన మాటలకు మా యావత్ నేతకాని సమాజం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చింది. మరి ఇలా నువ్వు కనిపిస్తే పరిస్థితి ఎట్లుంటుంది? ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలా? కాబట్టి వెంటనే నువ్వు బేర్షరతు షరతుగా క్షమాపణ చెప్తే మరి ఎక్కడెక్కడ సద్దుమలుగుతుంది? మరి నువ్వు క్షమాపణ ఎందుకంటే ఎందుకు అడుగుతున్నావు కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ కండి వేసుకొని మాట్లాడాను.
మన నేతగాని సమాజం ఓట్లు ఈ ప్రాంతంలో లేవా మరి మేము రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయొద్దా మరి మా వాళ్ళు ఎంపీలు కావొద్దా ఎమ్మెల్యేలు కావొద్దా అని చెప్పి ఈ సందర్భంగా మేము అంటే ఎప్పుడు మేము మీకు ఓట్లు ఇస్తే మాత్రం మేము మంచోళ్ళం మీకు ఓట్లు లేకుంటా మేము కూడా స్టిక్కర్లు తెచ్చుకొని ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ ఇస్తే మాత్రం మమ్మల్ని కించపరుస్తారా अरवे डेबई संवसाल मा नेतक समझ ओटे मिम्मेल गेल्कि कृतज्ञता चूपे सदर्भं लेदा इला मेम सदर्भ में एमपी कार्ड दुकान एमएलए कार्ड दुकेंटे मीद इन आरोप काबटे बेषरत का क्षमापण इपकटे इंटर मुटड़ यावत नेतक समाज मुटड़ा सिद्ध दी पोली व्यवस्था पूर्ति मैं वारे बाध्यता अवसर उंटे एलक्षन टाइम इधर एलक्षन को विधि विधान क्रमशिक्षण काबटे मेमेड़ तुंदर पड़ा कवि पापन मरी चट चट तन प्रतिकू आत्मगौरव दबाई गुम्मड़ी कुमारस्वामी पैन वोली व्यवस्था वार कठिन चर्चा मे पोल स्टेन को वे राष्ट्र कमटी ने मह राष्ट्र कमटी आध्र्यन पोल स्टेन में फिर्याद जरूरत प्राता इला गोदरक मैं प्रेस क्लब प्राता तरल वा राष्ट्र व्याप्त तरल वचना कुल बांधवक जिला नायक राष्ट्र नायक मंडल स्थाई नायक पेर पेरना कुल बंधु जय भीम चीनार जय नेता।